నెల్లూరు జిల్లాలో ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ స్థానం అన్నింటినీ గెలుచుకుంటామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. శనివారం సాయంత్రం నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నో లేని విధంగా రాష్టంలో 187 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయన్నారు. జిల్లాలో 12 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చూసి చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ పెట్టడానికి భయపడ్డారన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ ఎన్నికలు బెదిరింపులు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారని, బెదిరింపులు చేసే సంస్కృతి తాము పార్టీకి లేదన్నారు. రాష్టంలో 90% పైగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారని, కార్యకర్తలు ఓట్లపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మిగిలిన స్థానాల్లో కూడా పూర్తిగా విజయం సాధించినప్పుడే దివంగత నేత రాజశేఖర రెడ్డి మనం ఇచ్చే ఘన నివాళి అన్నారు. అనంతరం ఎంపీటీసీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్రెడ్డి, రూరల్ ఇన్ఛార్జ్ గిరిధర్ను ఘనంగా సన్మానించారు. మా వెంకయ్య గారి సతీమణి వెంకన్న కదమ్మా నా తల్లి. అదేవిధంగా మునుగోడి ఎంపీటీసీ గోపి నువ్వు గారు ఎంపీటీసీ అభ్యర్థి రావాలా, నువ్వు కూడా రా పక్కన తెలుసుకుందా సార్ గోపి సార్. ఏకగ్రీవం మునుగోడి ఎంపీటీసీ ఒకసారి సపోర్ట్ కూడా ధన్యవాదాలు చెప్పండి. తర్వాత కొండపూడి ఎంపీటీసీ కూర్చో అందరు కూర్చున్నా కొండపూడి ఎంపీటీసీ ఉన్నామా సార్. కొండపూడి దేవరపాడు అంతే సార్. ఒక్కో దేవరపాడు అది పూట పూట పూట. తర్వాత ఆవంచర్ల కందమూరు ఎంపీటీసీ మా గురపాటి శ్రీనివాసు రెడ్డి, కందమూరు ఎంపీటీసీ గురపాటి శివరెడ్డి. రాజీవ్ భవన్ పెట్టినప్పటి నుంచి అని మన ఇద్దరితో కలిసినాడు అమ్మా. తర్వాత ఆవంచర్ల ఎంపీటీసీ సాధినేని వెంకటేశ్వర నాయుడు గారు సతీమణి, వెంకటేశ్వర నాయుడు గారు కూడా రావాలా ఇద్దరు. వెంకటేశ్వర నాయుడు ఎక్కడో లేడా వెంకటేశ్వర వస్తుందా? ఒక్క నిమిషం ఒక్క నిమిషం తొందర కొంచెం అట్టలే మా గంటలు ఒక్క నిమిషం. అదేవిధంగా ఆవంచర్ల 2 ఎంపీటీసీ మా సురేందర్ రెడ్డి. ఏప్రియం చేయటం అంటే చిన్న పని కాదు. ఆ జడ్పీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేసిన ఘనత మన రూరల్ ఎమ్మెల్యే గారికి మన తమ్ముడు గారికి దక్కది. ముఖ్యంగా మామూలుగా ఒక ఎంపీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలి అని అంటే చిన్న పని కాని రోజుల్లో జడ్పీటీసీ స్థానం చేసిన దానికి మనం అందరం మన ఎమ్మెల్యే గారిని గౌరవించి మెచ్చుకొని మెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న నిన్ను తినటం నుంచి చిన్న కష్టం మళ్ళా నేను ఊరికే ఫోన్ చేసినా కూడా అన్నా మధ్యాహ్నం దాకా వదిలి నాకు వేరే పనులు ఉన్నానని ఇందాక మధ్యాహ్నం కూడా చెప్పడం జరిగింది. అటాటి మన ఎమ్మెల్యేని గౌరవిస్తూ అదేవిధంగా మన మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి నమస్కారాలు తెలుపుకుంటూ కార్యక్రమం సెలవు. మనందరికీ తెలుసు ఇలాంటి తరుణంలో నెల్లూరు రూరల్ జెడ్పీ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఏ విధంగా మీకు అందరికీ తెలుసు అనేక పార్టీలు ఈరోజు పోటీ పోటీగా నామినేషన్ వేస్తున్నటువంటి తరుణంలో వాటి నెంబర్ను కూడా కాంప్రమైజ్ చేసిన చేయలేనటువంటి ఇలాంటి రోజుల్లో మన రూరల్ ఎమ్మెల్యే గారు పట్టుదలతో 3 ఎక్కువ లేకపోయినా 2 రోజుల్లోనే మొత్తం ఆల్ పార్టీ వేసినటువంటి అభ్యర్థులను కూడా ఎవరికో తెలియకుండా మిత్రులు జిల్లాలో ఏకగ్రీవం అయినాయి. కర్నూలులో దాదాపు 16-17 జెడ్పీటీసీలు అక్కడ ఏకగ్రీవం అయినాయి. మండలాలు ఎంపీటీసీలు ఏకగ్రీవం అయినాయి. ఈరోజు ఒకటి అడుగుతాను, తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఈరోజు 2014 వాళ్ళ ఎన్నికలు అయిన తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసాం ఏ విధంగా గెలిచిన వాళ్ళని పోలీసుల చేత బెదిరించి ఇన్ని రకాలుగా కూడా తాయిలాలు ఇచ్చి తీసుకెళ్ళడం చూసాం. కానీ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే మాట్లాడుకొని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం కానీ జగన్ అన్న తీసుకొస్తున్న సంక్షేమ పథకాల మీద కానీ ఈరోజు
కనీసం తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టలేక ఈ రోజు పోటీ కూడా రాలేదు. మేము చెప్పే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా ఫస్ట్ నువ్వు పోయి అభ్యర్థులు నెట్టుకోపోయి నీకు అభ్యర్థులు కవర్ అవుతున్నారని, ఈరోజు అభ్యర్థులు కూడా పెట్టుకోలేక ఈరోజు మేమేదో మనమేదో పోలీసులు పెట్టి బెదిరించి తీసుకున్నామని చెప్పి ఈరోజు దుష్ప్రయోగం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ జిల్లాలో ఎక్కడైనా బిదాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వం ఉన్న దీనికి కానీ మేము కానీ బెదిరించి తీసుకోవాలనుకుని ఉంటే కనీసం ఒక్క జడ్పీటీసీ ఒక్క ఎంపీటీసీనా పోటీ చేసిన పరిస్థితి ఉండేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు రూరల్లో 12కి 12 కైవసం చేసుకునేవాళ్ళు. నిజంగా బెదిరించాలా, నిజంగా మేము పోలీసులను వాడాలనుకోవాలని ఉంటే మాత్రం మొత్తం తీసుకునే వాళ్ళం 12కి 12. ఎక్కడ కూడా పరిస్థితి లేకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాం, దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో అయితే మాకున్న ప్రస్తుత సమాచారం మాచర్ల లాంటి పనగనపల్లి లాంటి నియోజకవర్గాల్లో అయితే 71 ఉంటే 68 ఎంపీటీసీ 67 ఎంపీటీసీ యునానిమస్, పనగానపల్లి దాంట్లో 65 ఎంపీటీసీ యునానిమస్, అంటే కనీసం 95% పైగా కూడా యునానిమస్ అయిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జిల్లాలో సూళ్లూరుపేటలో 6 జడ్పీటీసీలు ఉంటే 6కి 6 యునానిమస్, నెల్లూరులో స్టోరులో 1 ఉంటే 1 యునానిమస్. ఈ విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా జగన్ అన్నది చేస్తూ ఉన్నాం. ఇది ఇంకా రూరల్కి వద్దాం. ఈరోజు ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు, కమలాకరణ కానీ అందరూ కూడా రూరల్ మండలం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి సిపిఎం తెలుగుదేశం కాకుండా మొట్టమొదటిసారి ఈసారి వైఎస్ఆర్సిపి నాకు తెలిసి 12కి 12 ఎంపీటీసీల కైవసం చేసుకొని మండలాన్ని తీసుకోబోతా ఉంది. ఇప్పటికీ 4, ఒకటి ఆల్మోస్ట్ టీడీపీ పోటీ లేదు, 5, ఇంకొక 7 ఉన్నాయి. ఆ 7 కూడా నాకు తెలిసి ఇంకొక 21వ తారీఖున 12కి 12 100% మొట్టమొదటిసారి జడ్పీటీసీని యునానిమస్గా ఈరోజు తీసుకురావడం జరిగింది. దీని వెనకాల నిజంగా శ్రీధరన్న యొక్క కష్టం, దాని వెనక నిజంగా ఇందాక చెప్పినట్టు 15 రోజుల పాటు మీరన్న అందరితో మాట్లాడటం కానీ నాయకులు అందరూ కూడా, ఎందుకంటే నా శ్రీధరన్న చెప్పాడు నెల్లూరు నగరం కానీ నెల్లూరు రూరల్ కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ఏర్పడిన రోజున ఈ 2 నియోజకవర్గాల్లో బడాబడా నాయకులు మా దగ్గర లేరు. వాస్తవానికి చెప్తే కేవలం రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దీంతో మేము మొదలైనాం. ఆ రోజు నుంచి ఈ రోజుల దాకా కేవలం కార్యకర్తల కష్టం వాళ్ళ దీంతోనే ఈరోజు శ్రీధరన్న 2 సార్లు ఎమ్మెల్యే అయినా, నేను ఎమ్మెల్యే అయినా, తర్వాత నేను మంత్రి అయినా కూడా నెల్లూరు నగరం రోడ్లో కార్యకర్తలు వైఎస్ఆర్ జగనన్న మీద అభిమానం, రాజశేఖర మీద అభిమానం ఉన్న వాళ్ళు మమ్మల్ని నెత్తిన బట్టి కొన్ని మోసి అన్ని రకాలుగా కష్టాలు, ఎందుకంటే ఇక్కడ మేము పడ్డా ఇబ్బందులు అన్ని రకాలుగా పడ్డా కానీ జగనన్నకి అండగా ఉండింది. అలా చెప్పాడు శ్రీధరన్న. ఆ రోజు 2000 నాకు తెలిసి 13 సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి దాంట్లో కూడా కాలు పట్టుకున్నామో ఏం పట్టుకున్నామో, ఆ రోజు మేము పవర్లో లేకపోయినా పార్టీ వస్తున్నా కూడా పోటీ మాత్రం ఖచ్చితంగా పోటీలు పెట్టాము. ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడ కూడా వెనకడుగేలా ఈరోజు కనీసం తెలుగుదేశం పార్టీ దాదాపు 36 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ కనీసం కొన్ని దగ్గరలో పోటీ కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో దిగజారిపోయింది. ఇంకో రానున్న 5 సంవత్సరాలు కనీసం మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితులు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వెళ్ళాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంటుంది. ఆ తరుణంలో ఈరోజు టైం తక్కువైనప్పటికీ దాదాపు 4 ఎంపీటీసీలు జడ్పీటీసీ ఎలాగో ఏదైతే అన్న విజయ్ కుమార్ రెడ్డి గారి సత్యమని అన్నక్క గారు పోటీ చేశారు. నిజంగా దాదాపు 5 మంది ఒకరిని విత్డ్రా చేయటం చాలా సులువ, కానీ తెలుగుదేశం ఒక పక్క, బీజేపీ జనసేన కలిసిన ఒక పక్క, వీళ్ళ నలుగురిని ముగ్గురిని చేయాలంటే బీఎస్పీ కాంగ్రెస్ బీఎస్పీ ఒక పక్క, కాంగ్రెస్ ఒక పక్క, ఇంతమందితో మాట్లాడి ఒప్పించి అదీగాక రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీ కంటూ కూడా ఒక హోల్డ్ ఉంది, అట్లాంటిది ఒప్పించి చేయాలి అంటే ఖచ్చితంగా ఎంతో కష్టపడిపోయింది. నిజంగా దానికి చేసి దానికి కష్టపడిన కార్యక్రమ నాయకులు అందరూ కూడా, ఎందుకంటే ప్రతి మండలంలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు 4 ఎంపీటీసీలు చేయాలంటే ఆ ప్రాంతంలో ఉన్న నాయకులు ఎంతో కష్టపడి ఉంటారు. దానికి సంబంధించి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒకటైతే చెప్తా ఉన్నాం, రూరల్ నియోజకవర్గం కానీ టౌన్ కానీ మీ అందరి ఆశీస్సులు ఏదైతే జగనన్నకి ఇచ్చి అలాగే శ్రీధరన్నకి మాకు ఇస్తున్న అదేవిధంగా ఉండాలని ఎల్ల వేళలా
మీకు అండగా ఉంటామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా శ్రీధరన్నకి సంబంధించి తప్పకుండా మీరు ఎప్పుడూ అండగా ఉండాలి అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ జగనన్న ఆశీస్సులు తప్పకుండా అన్ని రకాలుగా కూడా అన్ని దీంట్లో కూడా మీకు అందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే చరిత్ర ఈరోజు జిల్లాలో దాదాపు 13 జెడ్పీటీసీను ఈరోజు మేము యునానిమస్ చేసుకున్నాం. కాబట్టి ఈ జిల్లా ప్రజలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనానికి కంచుకొట్టగా ఉన్న ఈ జిల్లా అదేవిధంగా కూడా ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్క ఎంపీటీసీకి కూడా, ఎందుకంటే నెల్లూరు జిల్లాలో చాలా చాలా అంటే ప్రతి ఒక్కరు అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా నిర్దేగా బలంగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే శ్రీధరన్న కన్నపూచి నేను మెరుగనుకో, కానీ అన్ని రకంగా ఈలో జిల్లాలో తీసుకుంటే శ్రీధరన్న అన్ని రకాలు కూడా తక్కువన్నా కూడా నాకు తెలిసి జిల్లాలో ఎవరూ చేయనంత విధంగా ఖచ్చితంగా శ్రీధరన్న మొట్టమొదటి స్థానంలో ఉండి తమ కార్యకర్తలు దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా మీరు కావాలంటే విచారం చేసుకోండి. అన్ని దగ్గరకు వెళ్ళినా ఏ నాయకులు అయినా కానీ అన్ని రకాల అది ఒక ఖచ్చితంగా శ్రీధరన్న దాంట్లో మొట్టమొదటి స్థానంలో ఉంటాడు. కాబట్టి ఇంకా 7 ఎంపీటీసీలు ఉన్నాయి కూడా, అందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపించుకొని ఎలాగో జెడ్పీటీసీకి ఇంకా పోటీ లేదు. ఆ 7 కూడా 90% ఓట్లతో ఆ 12 స్థానాలు 8 స్థానాలని కూడా కైవసం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులు ఇదే విధంగా జగనన్నకి ఉండాలా. నిజంగా ఇది ఒక కానుక జగనన్నకి నెల్లూరు రూరల్ మండలం ప్రజలు నాయకులు కార్యకర్తలు శ్రీధరన్న ద్వారా ఈరోజు జగనన్నకి రూరల్ మండలం నుంచి మీరు ఇస్తున్న కానుక యునానిమస్ గా జెడ్పీటీసీని అలాగే ఎంపీటీసీని ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్లవేళలా ఎప్పటికీ కూడా జగనన్న అన్ని రకాలుగా కూడా మీకు అండగా ఉంటాడు, శ్రీధరన్న మీకు అండగా ఉంటాడు. అలాగే ప్రత్యేక అభినందన గిరణకి, ఎందుకంటే నేను దాదాపు 3-2 రోజుల నుంచి రోజు అడుగుతాను ఏమైనా నేను కర్నూలులో ఉన్నప్పటికీ దాదాపు ప్రతి దీనికి కూడా ఒక్కొక్కటి యునానిమస్ అవుతా ఉన్నప్పుడు, ఎందుకంటే దంతో ఎలాగో ముందే డిక్లేర్ అయిపోయింది. తర్వాత 2 స్థానం నుంచి కూడా ప్రతిరోజు కూడా అవుతుంది.